ప్రస్తుతం చైనాకి మోడీనే ఓ పెద్ద తలనొప్పి కూర్చున్నారు ఇక్కడ మళ్ళీ ఒక సంకీర్ణ కూటమి అది బలహీనమైన ప్రధానమంత్రి లైక్ ఒక మన్మోహన్ సింగ్ లాంటి కావాలి లేకపోతే ఒక చంద్రశేఖర్ లాంటి కావాలి ఒక విపి సింగ్ లాంటి కావాలి ఒక దేవగౌడ లాంటి కావాలి తమ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యవహారాలు తమ భవిష్యత్ రాజకీయాలు చూసుకోవడం తప్పించి మరొకటి చేయకూడదు వీళ్ళకి ఎందుకు అంటే ఈ పరిణామం అత్యంత ముఖ్యమైనటువంటి మోడీ వచ్చిన తర్వాత చైనా ఆధిపత్యం పేరుకి అయ్యింది సవాల్ అవుతోంది అక్కడ అమెరికా లాంటి వాళ్ళు కూడా భారత్ వైపు చూడాల్సి వస్తుంది అట్లాగే చైనా నుండి వస్తున్నటువంటి ఇండస్ట్రీస్కి భారత్ ఒక హెవెన్ లాగా కనబడుతుంది భారత్ కానీ వియత్నాం కానీ ఇట్లాంటి దేశాల్లోనే వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టుకునేటువంటి పరిస్థితి అవుతుంది అక్కడ కంట్రోల్ చేత కావట్లేదు ఏది ఒక నియంత పాలనలోనే చేత కాక ప్రజలు తిరగబడే పరిస్థితి ఇక్కడ అలాంటి తిరుగుబాట్లు అదే కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులు చేసినా కూడా కంట్రోల్ చేసుకుంటూ కరోనాను కట్టడి చేశారు పరిపాలన పూర్తిగా సైన్యంతో నడిపించినటువంటి చైనా వల్ల కాలేదు ప్రజాస్వామ్యబద్ధమైన భారత్ వల్ల అయింది జిన్పింగ్ వల్ల కాలేదు నియంత అయిన జిన్పింగ్ వల్ల ఇక్కడ నికరంగా నుంచున్నటువంటి నరేంద్ర మోడీ వల్ల అయింది ప్రధానమంత్రి వల్ల ఇది అక్కడికి ఇక్కడికి ఉన్నటువంటి తేడా ఇది చైనాకి అది పెద్దదైన హార్డీల్ అవుతుంది రెండో పక్కన వచ్చేటప్పటికీ గతంలో చైనాకి ప్రతి దాని మీద ఆధారపడతా తప్పే ఉందనే స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక్కొక్కటొక్కటి ఆధారం తగ్గించుకుంటూ వస్తున్నాం ఎరువులు ఇక్కడే తయారు చేసుకునేటువంటి ప్రక్రియ మీద సీరియస్గా దృష్టి సారించాం సెమీ కండక్టర్ చిప్స్ ఇక్కడే తయారీ మీద సీరియస్గా దృష్టి సారించాం అట్లాగే పెట్రోల్ డీజిల్ గ్యాస్ లాంటి వాటికి సంబంధించి ఇతరుల మీద ఆధారపడడంలో నుంచి రష్యా మీద ఆధారపడినటువంటి వాటిలో అవసరమైన దాన్ని తీసుకుంటూ అమెరికాని కూడా సమాధానం చెప్పుకుంటూ సాగారు ఇన్ని రకాలైనటువంటి ఎత్తుగడలు ప్రపంచంలో భారతదేశం ఏనాడు వేయలేదు ఇన్ని ఎత్తుగడలు వేసేటువంటి దేశంతో తగవు పెట్టుకుని దెబ్బతేద్దాం అనుకున్నటువంటి చైనా తానే నిలబడాల్సి వచ్చింది వెనక్కి తగ్గాల్సి వచ్చింది గతంలో భారత్ను ఓడించిన దేశంగా ప్రపంచం ముందు సగర్భంగా నిలబడ్డటువంటి చైనాని మూడుసార్లు నిలబెట్టిన దేశంగా ఇప్పుడు భారత్ ఎదురు కనబడుతుంటే విలవెల్ల పరిస్థితి చైనాది అవుతుంది పాకిస్తాన్తో తీవ్రవాదాన్ని పెంచి పోషించి భారత్ని ఎప్పుడు అస్థిర పరిచేటువంటి చర్యల్లో తెర వెనక ఉన్నటువంటి చైనా గుట్టుని బయటకు విప్పి చెప్పింది నరేంద్ర మోడీ సర్కార్ ఈ పరిణామాలు చైనాకి పెద్ద తలనొప్పిగా మారి మోడీని గద్దెదించడానికి ఎంతకైనా తెగించాలనుకుంటున్నటువంటి చైనా ఏం చేస్తుందో చూడాలి